మీకు ఏం హెల్ప్ కావాలి అని అడిగారు. నేను యాక్సిడెంట్ జరిగింది అని చెప్పాను. సో ఆ ప్లేస్ ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో దాని గురించి అడిగారు. అండ్ ఏ వెహికల్కి యాక్సిడెంట్ జరిగింది, ఇఫ్ ఎనీ పర్సన్ లైక్ ఇంజురీ ఉందా, అంబులెన్స్ అవసరం ఉందా, అండ్ ఈ ఏరియా ఏ పోలీస్ స్టేషన్ అండర్లో వస్తుంది, ఇవన్నీ అడిగారు. అండ్ వాళ్ళు ఏ ఏరియా పోలీస్ స్టేషన్ అండర్ అయితే వస్తారో ఆ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పారు. ఎవరైతే కాలర్ ఉన్నారో కాలర్కి మెసేజ్ వచ్చింది, రైట్? తర్వాత బ్లూ కోల్ట్ ఆఫీసర్, ఈ ఏరియా బ్లూ కోల్ట్ ఆఫీసర్కి హీ రిసీవ్డ్ ఏ మెసేజ్. చూడమ్మా, యూ వెరిఫై దట్. సో ఈ ట్యాబ్ ఒకసారి పైకి చూపి. ఈ ట్యాబ్, దిస్ ఈస్ ద బ్లూ కోల్ట్ ఆఫీసర్ హూ విల్ బి మూవింగ్ ఇన్ దిస్ ఏరియా. అతనికి వచ్చింది, కాలర్ నేమ్ శ్రవణ్, మొబైల్ నంబర్, వెహికల్ నంబర్, వ్యాన్ మొబైల్ నంబర్, టైమ్, ఎమర్జెన్సీ టైప్, ల్యాండ్ మార్క్, మండల్, సిటీ, డిస్టిక్, ప్లేస్ ఆఫ్ ఇన్సిడెంట్. కాలర్ నంబర్ 20 9494361952. శ్రవణ్ శ్రీధర్ సార్. సో పోలీస్ స్టేషన్కి కాల్ వెళ్ళింది, అక్కడి నుంచి బ్లూ కోల్డ్స్కి వచ్చింది, ట్యాబ్కి వచ్చింది, కాలర్కి వచ్చింది, రైట్? దెన్ వాట్ హ్యాపెన్స్, ఈ బ్లూ కోల్డ్స్ ఆఫీసర్స్ టీమ్ ఈ ఏరియాలోనే తిరుగుతుంటుంది. ఇంతజార్గంజ్ పోలీస్ స్టేషన్ 3 ఏరియాస్గా డివైడ్ అయినాయి, ఓకే? ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క బ్లూ కోల్డ్స్ టీమ్ ఉంటుంది. ఈ ఏరియాలో ఉన్న టీమ్కు ఏ కార్నర్ నుంచి ఏ కార్నర్ పోవడానికి కూడా 5 to 10 మినిట్స్ కంటే ఎక్కువ టైం పడుతుంది. యు అండర్స్టాండ్? 10 మినిట్స్. సో ఫస్ట్ వాళ్ళు రీచ్ అయిపోతారు అక్కడికి. రీచ్ అయిన తర్వాత ఇంకా ఏమైనా అవసరం ఉన్నా కూడా వెంటనే వైర్లెస్ సెట్లో చెప్తాడు. మేజర్ యాక్సిడెంట్ అనుకోండి, ఒక మేజర్ యాక్సిడెంట్ అన్నారు, నేను వెళ్తాను, అంబులెన్స్ని పంపండి. పెట్రో వెహికల్ ఉంటుంది, ఇంటర్సెప్టర్ వస్తారు, ఎస్ఐ గారు ఉంటారు, ఇన్స్పెక్టర్ గారు ఉంటారు, అవసరమైతే నేను కూడా వస్తాను. సో ఈ సిస్టమ్ తెలంగాణ అంతటా అన్ని పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోపల అవైలబుల్గా ఉంది. సో ఆ సిస్టమ్ అవైలబుల్గా ఉందని చెప్పడం కొరకే మీకు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. అనదర్ థింగ్ ఐ వాంట్ టు సే, మీరు తర్వాత కూడా ఇంటికి వెళ్ళినా కూడా 100 కొట్టండి, 100 డయల్ చేసి చూడండి, చూసి టెస్ట్ కాలని చెప్పండి. మా కాలేజీ లోపల అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టారు, టెస్ట్ కాలని చెప్పండి, దిస్ ఇస్ మై హౌస్ అని, మీకు అర్థమవుతుంది, ఓకే? బికాజ్ ఇక్కడ ఆల్మోస్ట్ 708 స్టూడెంట్స్ ఉన్నారు. మీ ద్వారా మెసేజ్ మిగతా వాళ్ళకి కూడా పాస్ కావాలి. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ గర్ల్స్. బాయ్స్ని కిడ్నాప్ చేసిన సందర్భాలు లేవా, యాక్సిడెంట్ అయిన సందర్భాలు లేవా? పొలిటికల్ రీజన్స్ ఉంటాయి, లేకపోతే ప్రాపర్టీ అఫెన్సెస్ ఉంటాయి, వాళ్ళ రైవలరీస్ ఉంటాయి, మీ బ్రదర్స్కి ప్రాబ్లం కావచ్చు, మదర్స్కి, ఫాదర్స్కి. ఈవెన్ యాక్సిడెంట్ అయిన సందర్భంలో కూడా డయల్ 100 విల్ బీ యూస్ఫుల్. పోయినాక మీరు టెస్ట్ కాల్స్ కొట్టి చూడండి, ఓకే? సో డీటెయిల్స్ తను రిసీవ్ చేసుకున్న తర్వాత ఎక్కడి నుంచి అయితే కాల్ వచ్చిందో అక్కడికి వెళ్ళి, అతను ఊరికే వెళ్తే సరిపోదు, వెళ్ళిన తర్వాత కాలర్తో మాట్లాడతాడు, మాట్లాడి ఆ ప్లేస్కి వెళ్తేనే ఆ కాల్ క్లోజ్ అవుద్ది. అక్కడికి పోయి ఆ ప్లేస్ జియో ట్యాగింగ్ ఐడియా ఉంది అందరికీ, లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్ ఐడియా ఉన్నాయా? సో ఆ ప్లేస్కి వెళ్తేనే ఇతను రీచ్ అయినట్టు ఆ ట్యాబ్లో మార్క్ అవుద్ది. సో ఫస్ట్ రెస్పాండర్ అంటారు, ఇమీడియట్గా రీచ్ అయిన తర్వాత పెద్ద గొడవ అయితే ఉంటుంది అక్కడ. ఒక మేజర్ యాక్సిడెంట్ అయ్యి ఒక 10-15 వెహికల్స్ హిట్ అయ్యి ఒక 4-5 ఇంజురీస్ అవుతాయి. అలాంటప్పుడు ఏం చేస్తారు, వెంటనే వైర్లెస్ సెట్లో ఇన్ఫార్మ్ చేస్తారు, అంబులెన్స్ కావాలి, ఎక్స్ట్రా ఫోర్స్ కావాలి, రైట్? సో ఫస్ట్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యే టీమ్ ఇది. మనకు హెల్త్ పరంగా ఏమైనా ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఉంటుంది కదా, జస్ట్ లైక్ దట్ ఫస్ట్ రెస్పాండర్ అంటాం. బ్లూ కోల్ట్ ఆఫీసర్ని ఏమంటాం, ఫస్ట్ రెస్పాండర్. తను వచ్చిన తర్వాత మిగతా అన్ని హీ విల్ టేక్ కేర్. సో మెడి అంబులెన్స్ కావాలన్నా చెప్తారు, ఫోర్స్ కావాలన్నా చెప్తారు.